చేసేదే, ఇప్పుడే వస్తానందే, వచ్చేటప్పుడు నాకు బహుమానం తెస్తానంది. నాకు 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 కూడా తెస్తానంది. హాయ్, అమ్మ వచ్చేసింది, బహుమానం తెచ్చినట్టుంది. బంతుల్లాగా ఉన్నాయి. హాయ్, బంతులే అన్ని. అన్ని బంతులులాగే ఉన్నాయి. పిల్లలు, ఇదే మీకు చెప్పిన బహుమానం. అందరు చూడండి, మీరు ఆడుకోవటానికి బంతులు. అందరికి బంతి ఇస్తాను. మంచి పిల్లలు వరుసగా వచ్చి నిలుచోండి. చాలా బాగుంది, అందరూ ఒకటిగా వస్తున్నారు. ఒకటో పిల్ల రావాలి, బంతిని నేను ఇస్తాను. ఏమి రంగు బంతిది? బంతి పువ్వులాంటి పసుపు రంగు. రెండో పిల్ల రావాలి, పచ్చని బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఆకులలాంటి పచ్చ రంగు. మూడో కోడి రావాలి, ఎరుపు బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఎర్ర మందార పువ్వంటి రంగు. నాలుగో కోడి రావాలి, తెల్లని బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? మల్లెపూవండి తెల్ల రంగు. ఐదో కోడి రావాలి, నీలం బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఆకాశం అంటే నీలరంగు. అమ్మ, ఇక మేము ఆడుకోవచ్చా? ఆడుకోండి, జాగ్రత్తగా. ఏమైంది ఏమైంది పిల్లలారా? నా పసుపు రంగు బంతి. అరే, ఇది ఎట్లా గుంటలో పడ్డది? సరే, ఈ గుంటలోంచి తీసేది ఎవరు? సరే సరే. నేనే పిల్లలారా, నేనే నేనే ఈ గుంటలో ఉంటాను. ఇదిగో పిల్లలు, దీనినే పీత అంటారు. అమ్మతో పాటు ఈ గుంటలోనే ఉంటుంది. అయ్యో, రావటానికి దారి లేదుగా. అమ్మే ఆహారాన్ని తీసుకొని పోతుంది. శత్రువులు వస్తే గుంటలోకి వెళ్ళిపోతాయి. అయ్యారే, ఉపాయం బాగుంది. నా పసుపు బంది. పీతమామ, పిల్లలు కావాలని చేయలేదు, తెలియకుండా గుండెలో పట్టతి. ఇబ్బంది లేదుగా, ఏమండావు? ఏమి ఇబ్బంది, పిల్లలు ఆడుకోవటం ఇది సహజం. మరలా పడితే నన్ను పిలిస్తే నేనే ఇస్తాను. అలాగేను, ఆ విధంగానైనా నిన్ను చూడచ్చు. పిల్లలు, మీరొక పని మరచారు. మీ బంతి ఇచ్చిన పీతమామకు కృతజ్ఞతలు చెప్పండి.
సంతోషం, మంచి పిల్లలు.